అసలు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఎందుకింత ధైర్యం ఈ ధైర్యం ఇలాగే ఉంటుందా లేక ఎన్నికలు వచ్చేసరికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు మాదిరిగానే మారిపోతారా ఇప్పుడు వారు చెబుతున్న మాటలు చేస్తున్న కార్యక్రమాలు నమ్మొచ్చా వీటన్నిటికీ సమాధానం అసలు విషయం ఏంటనేగా మీ ప్రశ్న ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జల జగడం నడుస్తోంది ముఖ్యంగా రాయలసీమకు రావాల్సిన నీటి వాటాపై ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు అధికారంలో ఉండి కూడా రాయలసీమ అభివృద్ధిపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్న టీడీపీ నేతలను నిలదీస్తున్నారు ప్రభుత్వాలు ఎన్ని మారినప్పటికీ రాష్ట్రంలో కీలక పదవుల్లో రాయలసీమ నేతల్ని కొనసాగిస్తున్నప్పటికీ సీమ ప్రాంతానికి మాత్రం న్యాయం చేయలేకపోతున్నారు ఓట్లు సీట్ల లెక్కలలో రాయలసీమ ప్రాంత సమస్యలపై మాట్లాడేందుకు ఇప్పటి వరకు ఏ పార్టీ నాయకులు గొంతు సహకరించలేదు కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు ఓట్లు సీట్లు లెక్కకు ఏమాత్రం భయపడకుండా రాయలసీమ ప్రాంతానికి చెందాల్సిన నీటి వాటాలపై ఆందోళన చేస్తున్నారు అంతేకాదు సీమ ప్రాంతం పట్ల టీడీపీ సర్కార్ నిర్లక్ష్య ధోరణి కూడా ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు ఈ క్రమంలో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నందున ఇలా సొంత ప్రాంత సమస్యలపై ప్రశ్నిస్తున్నారా ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇదే వైఖరి కొనసాగిస్తుందా సర్కార్ జిల్లాలకు కాదని మా ప్రాంతానికి న్యాయం చేయండని ప్రశ్నించే ధైర్యం ఎక్కడిది అధికారంలోకి వస్తే నిజంగానే రాయలసీమకు న్యాయం చేస్తామనే భరోసాను సీమ ప్రజలకు వైసీపీ నేతలు కల్పిస్తున్నారా అంటే అన్నిటికీ సానుకూలంగానే సమాధానం వస్తోంది ఇదే నిజమైతే వైసీపీ నేతల ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే అంతేకాదు ఈ ధైర్యాన్ని ఇలాగే కొనసాగించాలని రాయలసీమ ప్రజలు కోరుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి